सप्तास्वरथमारूढम् प्रचण्डं कस्य पात्मजं श्वेतपद्मधरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमा అంచేతే మన వాళ్ళు ప్రభుత్వం వారు కూడా విజ్ఞాన భాస్కర ఇలా పేర్లు ఆ భాస్కర శబ్దంతోటే అందరినీ గౌరవిస్తారు అది అంచేత భాస్కర శబ్దం కాంతిని కలిగించేవాడు అహస్కర అని పాఠాంతరం కూడా ఉంది సూర్యుని విడిచి ఉండని తత్వము భాయాం రత మనం భారతీయులము కాంతి కాంతియందు ఆసక్తి కలిగిన వాళ్ళము పునఃపున ఆవర్తనంతో సూర్య కాంతి మళ్ళీ చేరుతుంది ఒకనాడున్న సూర్యకాంతి ఇంకోలా ఉంటుంది కాదు ఈ కాంతి మరో సందర్భంలో మరొకలా చేరుతుంది అంటే కాంతి ఎప్పుడూ విడిపోదు మళ్ళీ మళ్ళీ మారుతూ వస్తుంది కాబట్టి అధరణ వేదంలో ప్రార్థించారు ఉభాభ్యాం దేవ సవిత పవిత్రేణ సవిత్రేణ అస్మాన్ పునీహి చక్షసే చక్కటి పవిత్రమైన లక్షణముతోటి ఆ యాగబుద్ధితోటి యాగమును చేయించాలనే బుద్ధితోటి మమ్మల్ని రక్షింతవయ్యా మహానుభవ తేజస్సు కలిగించాలి ప్రేరణ కలిగించాలి నీ పేరు భాస్కరుడు అంటే చక్కటి కాంతిని ప్రసాదించేవాడివి ఓం భాస్కరాయ నమ తరువాత యాభై ఏడవ నామంగా వస్తుంది రవి ఓం రవయే నమ రూయతే స్థూయతే సర్వై ఇది రవి అందరి చేత కూడా స్థుతించబడేవాడు సూర్యుడు వద్దు అని అందరూ సూర్యుడి కాంతి తట్టుకోలేకపోత సూర్యుడు ఎందుకు పనికి రాకుండా పోవాలి ఆ సూర్యుడే ఉండకూడదు మాకు అని ఎప్పుడు అనడు సూర్యుడు కావాల్సిందే అందరి చేత ఎశ్చ ఉత్తరాయణ ద్వారా రూయతే అత్ర ప్రకాశ్యతే సవైరవి సమాక్ష్యాత ప్రాతశ్చ ఫల ఫలదోమనుహు చెప్పింది వేదం చెప్తుంది ఒక మాట ఏమిటంటే ఉత్తరాయణ ద్వారా అందరికీ క్షేమాన్ని కలిగిస్తాడు కనుక అందరి చేత కూడా స్తోత్రము చేయబడేవాడు రూయతే అత్ర ప్రకాశ్యతే సవై రవి సమాఖ్యాత ప్రాసస్య ఫలదో మను ఈ మంత్రము చక్కటి ఫలితాన్నిచ్చేది అంతేనా రేతి ఉపదిషతి వేదాన్ సూర్యుడంటే రవి అన్నప్పుడు వేదముల సారాంశాన్నంతటినీ కూడా మళ్ళీ మళ్ళీ మనకిచ్చేవాడు ప్రామాణ్యాన్ని మనకి తెలిపేవాడు యాజ్ఞవల్క్యుడికి హనుమకి పరావసుకి హిరణ్య గర్భుడికి వీళ్ళందరికీ కూడా బోధ చేసింది స్వామి వేదము వేద అధ్యయనం అన్నది పగటి పూటే చేస్తాం అందరి చేత వేదాధ్యయనము చేయించేవాడు యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై కాబట్టి ఆయన రవి వేదమును రాత్రిపూట చదవకూడదు వేదమును ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు వేదమన్నది ఎవడు పడితే వాడు చదవకూడదు ఈ మధ్య అందరూ చదువుతున్నారు ఇష్టవచ్చుడు చదివితే ప్రమాదం ఏమిటి అంటే అష్టావక్రమని జన్మించాడు ఊళ్ళోపల గొడవలుగా ఉన్నాయనుకోండి వేదాధ్యయనం చెయ్యకూడదు ఆకాశం మబ్బులు బట్టి ఉంది వేదాధ్యయనం చేయకూడదు వర్షం పడుతోంది వేదాధ్యయనం చేయకూడదు ఉపద్రవాలు జరుగుతున్నాయి వేదాధ్యయనం చెయ్యకూడదు చీకటి పడింది వేదాధ్యయనం చేయకూడదు చుట్టుపక్కల గర్భిణీ స్త్రీలు కానీ అంగవికలు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నట్టయితే అక్కడ వేదాధ్యయనం చేయకూడదు ఇలాంటి గొడవలన్నీ ఉన్నాయి ఆధునులంతా దీన్ని పట్టుకుని కోప్పడతారు ఒక మహర్షి ఇలాగే వేదాధ్యయనం చేయించాడు పిల్లల చేత రోజు లోపల ఇరవై గంటలు వేదాధ్యయనం చేయిస్తే వాళ్ళు వేదంలో తప్పులు చదువుతుంటే ఈ మహర్షి భార్యలో గర్భంలో ఉన్న పిల్లవాడు మెలికలు తిరిగిపోయాడు అష్టావక్ర మహర్షి అలా పుట్టాడు ఇప్పుడు కూడా ఆధునిక కాలంలో పిల్లల చేత వాళ్ళకి ఆటాడుకోవడానికి ఆడుకోవడానికి దానికి సమయం ఇవ్వకుండా చదివించేస్తున్నాం చేస్తున్నాం రోజులో ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది గంటలు పుస్తకాల పురుగులను చేస్తున్నాం వాళ్ళు కాస్త అష్టావక్కుడే అవుతున్నారు అది అంచేత రవి అంటే వేదాధ్యయనాన్ని ఎలా చేయించాలో తెలిపేవాడాయన రూయతే స్థూయతే ఇది అలాంటి వాడు ఇక తరువాతి నామము అగ్ని గర్భ ఓం అగ్ని గర్భాయ నమ అగ్నిని తన గర్భమునందు ఉంచుకున్నవాడు తాను అగ్ని గర్భమునందు ఉన్నవాడు రెండర్థాలు ఉన్నాయి ఇక్కడ అగ్ని గర్భే యశ సహా అగ్ని గర్భ పగటివేళ అగ్ని సూర్యుడిలో ఉంటాడు కాబట్టే సూర్యకాంతి అలా ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి సూర్యుడు తన కాంతిని అగ్నికి అప్పచెప్తాడు రఘువంశంలో వాక్యం ఉంది దినాంతే నిహితంతేజ సవిత్రేవ హుతాశన అని చెప్పి సాయంకాలం కాగానే హుతాశనుడికి సూర్యుడు కాంతినిచ్చినట్టుగా రఘుమహారాజుకి దిలీపుడు రాజ్యం ఇచ్చాడు అని అంటాడు ఆయన అదే పద్ధతి ఇక్కడ మీరు ఒకసారి ఎప్పుడైనా కృష్ణానది కానీ ఎలాంటి నదుల మీద బ్రిడ్జి మించి పెడుతున్నారనుకోండి పగటిపూట నదుల్ని చూసినట్టయితే పగటిపూట ఆ నది నీళ్లు ఎర్రగా ఉంటాయి రాత్రిపూటే చూచా అనుకోండి అవి తెల్లగా ఉంటాయి కారణం ఏమిటో ఎదుర్వేదం చెప్పింది పగటిపూట అగ్నిదేవుడు నీళ్ళల్లో ఉంటాడు రాత్రిపూట సూర్యుడు నీళ్ళల్లో ఉంటాడు రాత్రిపూట తెల్లగా పగటిపూట ఎర్రగా ఉండడానికి కారణవది అందుకని అగ్నిగర్భ ఉద్యంతం ఉద్యంతం హవాదిత్యం అగ్ని అనుసమారోహతి దివా అగ్ని గర్భే యశ్యాసా అగ్నిగర్భ చెప్తోంది పగటిపూట ఇగో దివా అగ్ని గర్భే యశ్యాస ఎవరి గర్భమునందైతే అగ్ని ఉంటాడో పగటిపూట ఆయన అగ్నిగర్భుడు అగ్ని కాలాగ్ని రుద్రో గర్భే యశ అగ్ని గర్భ అగ్ని కాలాగ్ని రూపంలో రుద్రుని ఎందుంటాడు అలాగే గర్భ నారాయణాత్ రుద్రో అభిజాయత కదా కాబట్టి అక్కడ ఆ రూపంలో ఉంటాడు స్వామి నారాయణోపనిషత్తు చెప్తోంది మహానారాయణం ఉంటుంది త్వం అగ్ని ద్యుతిమిత్వం స్వామి నువ్వు మంచి కాంతి కలిగిన వాడివి గొప్పవాడివి ఆశుసూక్షణిహిత్వం వేగంగా పాపాలన్నీ తొలగించేవాడివి ఎండింపజేసేవాడివి అద్భ్య త్వం అశ్వనప్పరి త్వం ఓషధీభ్య ఓషధీభ్యుణాం నృపతే జాయసే శుచి సూర్యుని రూపంలోనే ఉండి నీటి లోపల పర్వతాలలో వనాలలో ఓషధులలో రకరకాల రూపాల్లో వెలుగుతున్న అగ్ని స్వరూపంలో ఉంటూ ఆవిష్కరించబడుతూ జీవులందరికీ రాజుగా వెలుగుతుంటావు మనకి ఆధునికులైన వాళ్ళు సీ ఫుడ్స్ అని తింటూ ఉంటారు అంటే సీ ఫుడ్స్ అంటే ఆ సముద్రంలోనే దొరుకుతాయా మరి విడిగా కూడా నదుల్లోనూ చెరువుల్లోనూ దొరుకుతాయి కదా ఏమిటి తేడా అంటే సముద్రానికి ఎక్కువసేపు సూర్యకాంతి ఉంటుంది కనుక సూర్యకాంతితో మరిగిన ఆ నీటి లోపల లవణములు ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల ఆ జీవజాలానికి ఉండే శరీరంలో ఉండే మాంసములో ఉండే విశేషం గొప్పగా ఉంటుంది అంటుంది మనకి వైద్య శాస్త్రము కాబట్టి అలాగ నువ్వు అన్ని రూపాలలో వెలుగుతూ ఉంటావు రక్షణ కలిగిస్తావు వంట ఇంటిలో ఉన్న శ్మశానంలో ఉన్న మరొక తోట ఉన్న అగ్ని ఎప్పుడూ సుచిత్వమే అగ్ని ఎక్కడ ఉన్నా చెయ్యి వేస్తే కాల్చి తీరుతుంది అది ఆఖరికి నివురు గప్పుకున్న నిప్పు మీద కూడా కాలు వేస్తే బూడిద మధ్యలో ఉంది కదా అని కాల్తడం ఉండకపోదు అలా అగ్ని వినువు అగ్ని గర్భ అంతేకాదు నువ్వు హంస శబ్దవాచ్యుడివి హంస అంటే ఏవి చాలా విశేషమైనటువంటి కాంతి కలిగిన వాడివి అందముగా నడిచేవాడివి అని అర్థం అనమాట గర్భ అలాంటి వాడివి నువ్వు యదుర్వేదం చెప్తుంది అగ్ని గర్భుడు అనడానికి వేరే రకంగా ఆదబ్ధేహి సవిత పాయుభిత్వం ఓ సూర్యభగవానుడా మమ్మల్ని రక్షించవయ్యా పాయుభి పాలించే కిరణాలనివి అదబ్ధేహి అంటే నీవు ఎవరి చేత కూడా జయించబడేవాడివి కాదు హింసింపబడని వాడివి శివేభి పవిత్రములైన మంగళ దృక్కులతోడి మమ్మల్ని తోడవయ్య అధ్య పరిపాహి ఇప్పుడు మమ్మల్ని రక్షించు ఇప్పుడే పరిరక్షించు గయం మా ఇళ్ళని కూడా కాపాడుతూ ఉండు అంటే హిరణ్య జిహ్వ నీకు మంచి నాలుక కలిగిన వాడివి సువితాయ స్వర్గప్రాప్తి కోసం నవ్యసే కొత్తదైన జీవనం కోసం మాకు రక్షించాలి రక్ష రక్షకుడివి కావాలి నువ్వు అంటూ సూర్యుణ్ణి ప్రార్థిస్తారు యజుర్వేదంలో అంచేత గర్భ స్వామికి అందుకనే ఆ పేరు తరువాతి నామము అదితే పుత్ర అంటే అదితికి పుత్రుడు ఆదిత్యుడు ఏ ఆదిత్య అంటే సరిపోతుంది కదా అదితే పుత్ర అని చెప్పడంలో ఇక్కొకటి చమత్కారం ఉన్నది ఓం అదితే పుత్రాయ నమ అంటే వామన అవతారాన్ని చెప్పడానికి ఉపేంద్ర శబ్దాన్ని చెప్పడానికి అతిథే పుత్ర అదితే పుత్రత్వేన అవతీర్ణ ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు పన్నెండు మంది ఆవిర్భవించారు మళ్ళీ శ్రీ మహావిష్ణువు కూడా అదితి పుత్రుడిగా జన్మించాడు దితి అంటే నాశనమయ్యేది అదితి అంటే నాశనము కానిది దీనత్వము లేనిది అదితి అంటే బ్రహ్మ విద్యకి సంకేతంగా చెప్తారు అదితే పుత్ర అని చెప్పడంలో అంతరార్థమేమిటి ప్రత్యేకించి ఆదిత్య అని చెప్పకుండా అదితేత్ర బ్రహ్మ విద్యకి మూల కారణమైనవాడు బ్రహ్మవిద్య చేత తెలుసుగోబడదగినవాడు బ్రహ్మవిద్య చేత ప్రాప్యుడైనవాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పడానికి యజుర్వేదంలో అదితిని స్తోత్రం చేస్తూ అదితి నవృష్యతు ఈ అదితి శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించాలి అదితిహి శర్మ యచ్చతు అదితి మాకు సుఖాన్ని ప్రసాదించాలి అదితి పాతగంహస మా పాపాల నుంచి తొలగించాలి అని చెప్పి అదితే తొలగిస్తున్నప్పుడు అదితి పుత్రుడు ఇవన్నీ అందుకని అదితే పుత్ర అదితే పుత్ర అని చెప్తూ యాభై తొమ్మిదవ నామంలో ఓం అదితే పుత్రాయ నమ ఇది మనం చదివినట్టయితే మనకుండే లోకల్లో ఉండే సర్వసాధారణమైన చికాకులే ఉన్నాయో ఆ చికాకులన్నీ పోతాయి అని పెద్దలు చెప్తారు అదితే పుత్ర అంటే మరొక అద్భుతమైన విశేషం ఉంది ఏమిటంటే అదితి అంటే అఖండితయా భూమి అని చెప్పి ఖండఖండములుగా విభజించబడని భూమి మన తెలుగులో చెప్పాలంటే ఏకచెక్క అంటే మొత్తం భూమండలం అంతా ఒకే ముక్కలా ఉండాలి అదితే పుత్ర అంటే సార్వభౌముడు అని అర్థం ఈ సార్వభౌమ శబ్దం మనం అర్థం లేకుండా వాడుతున్నాం సార్వభౌమాధికారం అంటాడు వాడి మోహం వాడికి ఏం లేదు అక్కడ సార్వభౌమ అంటే భూమండలం ఎక్కడ ఉంటే దాని మీద మొత్తం అధికారం ఉండాలి మనం దుర్యోధుని పెట్టాము సార్వభౌముడు అని చెప్పి నాటకాల వాళ్ళు పెట్టిన పేరు వాళ్ళు కాదు సార్వభౌముడు అంటే అంతకుముందు ఉన్నవాడు జరాసంధుడు సార్వభౌముడు వాడి పేరు చెప్తే జనాలంతా గడగడ వణికారు అది ఆ తరువాత ధర్మరాజు రాజసూయం ఏం చేసి సార్వభౌముడయ్యాడు అయ్యాడు దుర్యోధుడు కనీసం యువరాజు కూడా కాదు కర్మ ఏద మన రాజరాజు సార్వభౌముడు పేర్లు పెడతాం మనం భారతంలో ఎక్కడా చెప్పలే కొన్ని పేర్లు అలా వెళ్ళిపోతుంటాయి అంటే భగవంతుడే సార్వభౌముడు అనమాట సకల ప్రపంచం మీద అధికారం ఉన్నది ఆయనకి మాత్రమే అందుకని అదితే పుత్ర ఓం అదితే పుత్రాయ నమ అన్నట్టయితే శ్రద్ధగా రోజుకి ఐదు వందల సార్లు చదవగలిగితే ఒక నలభై ఐదు రోజుల పాటు తగ్గ పళ్ళు తేనె ఆరాధన చేసినట్టయితే ఆధునికుల కోసం చెప్తున్నాయి మాట రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయే అవి సాల్వ్ అవుతాయని పెద్దలు చెప్తుంటారు అది సార్వభౌమాధికారం లభిస్తుంది ఇక తరువాతి నామము అరవైవది శంఖ ఓం శంఖాయ నమ శంఖ అంటే పాంచజన్యము చేతిలో ఉంది కనుక అలాంటిది అర్థం చెప్తారు దాని అర్థం అది కాదు శంఖ అంటే శామ్యతి స్వయమేవ సాయంకాలే ఇది శంఖ సూర్యుడు చూడండి పగలు తెగ మండిపోతాడు సాయంకాలం కాగానే ఎవడైనా ఈ లోపల వెళ్ళేవో సూర్యభగవాను నువ్వు చల్లారిపో అని ఎక్కడైనా ప్రార్థనలు చేస్తున్నారా ఎక్కడా చెయ్యటల్లా చెయ్యకపోయినా తన కా సాయంకాలం కాగానే తనని తాను శమింపజేసుకుంటాడు ఉదయించమని బాధలు తొలగింతమని ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు సంధ్యావందనాథులతోటి నిజమే కానీ కాంతి తగ్గించుకోమని కాంతి వద్దని చల్లారమని ఎవళ్ళు ప్రార్థించరు ప్రార్థించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు జమదగ్ని లాంటి వాళ్ళు జమదగ్ని కోపం వచ్చింది పవం భార్య రేణుక జమదగ్ని ఏమో బాణాలు ప్రయోగిస్తున్నాడు ఆ పడిపోయిన బాణాలు బట్ట రావాల్సి వచ్చింది మహానుభావురాలు ఓసారి ఆలస్యమైంది ఎందుకు ఆలస్యం ఒంటికాలేమి లేచి అడినా అంటే చెప్పింది ఎండం వండిపోతుంది కాళ్ళు గాలిపోతున్నాయి నెత్తి మాడిపోతుందని దావిడ అనేసరికి ఈ మహానుభాడు బాణం ఎక్కుపెట్టి సూర్యుని కొట్టడానికి సిద్ధపడ్డాడు జమదగ్గిని అప్పుడు సూర్య భగవానుడు పాదుకలు గొడుగు రెండూ పట్టుకొచ్చిచ్చి ఇవి నా వల్ల జన్మించినవి ఇవి రక్షిస్తాయి మిమ్మల్ని కాబట్టి ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళకి నా అనుగ్రహం లభిస్తుంది అదో పెద్ద కథ అనుకోండి అలాంటి చోట్ల తప్ప తనంతట తాను శమిస్తాడు కనుక ఆయన శంఖ सप्ता स्वरथमारूढम् कस्य पात्मजम् श्वेतपद्मधरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् तम्